రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ఫ్రీ బస్. మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ దీంట్లో కూడా ఒక లొసుగుంది. ఆర్డినరీ బస్లకి ఎక్స్ప్రెస్ రంగు పూసి అధిక ఛార్జీలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక సామాన్యుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ రంగు పూసి, మళ్ళీ లోపల చూస్తే ఆర్డినరీ అని తెలుస్తుంది సీటింగ్ అవి అంతా. సో దీనిపైన ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకుంటున్నారని చెప్పేసి ఒక సామాన్యుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి అట్లా చేయడం అనేది పండగ సీజన్ లో జరుగుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ దసరాకి కానీ సంక్రాంతికి కానీ, తర్వాత సమ్మర్ హాలిడేస్లో, లేదా మొన్న మేడారం జాతర జరిగిన అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, అక్కడ ఆర్టీసీ నామ్స్ ప్రకారం ఏంటంటే బోర్డు ఏ కలర్లో ఉందో అది మెయిన్. బోర్డు రెడ్ కానీ బ్లూ కలర్ బోర్డు, బోర్డు ఇన్ ద సెన్స్ ఏ డెస్టినేషన్ టౌన్ ఏ ఊరైతే వెళ్తుందో ఆ ఊరు నేమ్ అనేది, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ అని ఉంటాయి కదా, అవి బ్లూ కానీ రెడ్ కలర్లో కానీ ఉన్నాయంటే అవి ఎక్స్ప్రెస్ లేదా పైన సూపర్ లగ్జరీ, డీలక్స్ అట్లా ఉంటాయి అన్నమాట. కానీ ఓన్లీ బ్లాక్ లెటర్స్ ఉన్నవి ఆర్డినరీ లెక్క. కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే ఇప్పుడు కళ్ళు తెరిచాడా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నచ్చక చేశాడో తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉంది అది. మీరు సంక్రాంతికి చూస్తే అమ్మ, సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో ది బిగ్గెస్ట్ ఫెస్టివల్. అంటే ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా ఆ సంక్రాంతి 3 రోజుల కోసం, ప్యాకాట్ల కోసం కానీ, కోడి పందాల కోసం కానీ, లేదా బంధువులతో కలుస్తారని కానీ, అలాగే పిండి వంటలు తినడం కోసం కానీ చాలామంది ఎక్కడెక్కడ ఆయా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర గుమికూడి అన్ని పండగ చేసుకుంటారు. ఆ సందర్భంలో మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులను చూస్తే, గవర్నమెంట్ బస్సులను మినహాయిస్తే ప్రైవేటు బస్సులు మీరు చూడాలి, దారుణంగా ఉంటుంది పరిస్థితి. మీరు అన్నట్టు ఒక ఆర్డినరీ బస్సు ఎప్పుడు సంవత్సరం పొడవునా షెడ్లో ఉంటుంది, ఆ సంక్రాంతి ఇంకా వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ బొనాంజా అనుకున్న టైంకి దాన్ని తీసుకొచ్చి దులిపేసి పెయింట్లు వేసేసి అదే సీటింగ్తో ఓన్లీ స్లీపరు, నాన్ స్లీపరు, ఐ మీన్ సెకండ్ దాన్ని ఏమంటారు, సెమీ స్లీపర్ అంటారు, సీటింగ్ జస్ట్ పుష్ బ్యాక్. అలా కాకుండా ఆర్డినరీ సీట్లు కూడా ఉంటాయి, అటువంటి వాటికి కూడా మినిమం 2,000-3,000 ఛార్జ్ చేస్తారు హైదరాబాద్ టు వైజాగ్, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏదైనా కూడా దారుణంగా ఉంటుంది. అసలు మరి దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ప్రభుత్వము, వీళ్ళే కదా. మరి అప్పుడు ఈయన ఈ సోకాల్డ్ పర్సన్ ఆవేదనకు తెలీదా? తర్వాత ఫ్రీ అని ఇచ్చారు. ఫ్రీ అనేది ఇస్తే ఫ్రీ ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఇటువంటి వ్యక్తులు ట్విట్టర్లో మెన్షన్ చేయొచ్చు కదా. ఫ్రీ ఇస్తే ఇచ్చారు పోనీ, మీరు ఇచ్చిన దానికి మాట తప్పితే మళ్ళీ మిమ్మల్ని అందరూ అంటారు కాబట్టి ఫ్రీ ఇవ్వకుండా దానికి చిన్న అమెండ్మెంట్ పెట్టండి, ఓన్లీ పల్లె వెలుగులకు ఇచ్చేలాగో, లేదంటే లోకల్ సిటీ బస్సులకు ఇచ్చేలాగో, లేదా పల్లె వెలుగు ఒక మోస్తరు ఎక్స్ప్రెస్ వరకు, తర్వాత డీలక్స్లకి, లగ్జరీ బస్సులకి ఏసీలు, వాల్వోలు, గరుడాలు వీటికి ఏమిటికి ఇవ్వద్దు, ఓన్లీ ఆర్డినరీ పల్లె వెలుగులు సిటీ బస్సులు వరకు ఇవ్వండి అని చెప్పి ఇలాంటి పెద్ద మనిషి ట్వీట్ చేయొచ్చు కదా. మేమే అనుకోము, లేదా ఒక సర్వే చేయించి చేయండి, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు కదా. అలా చెప్పరు మళ్ళీ. సో ఇట్లా చెప్పడం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం? సుమారుగా 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్తుందట కేవలం ఈ ఉచిత బస్సు పథకం వల్ల. ఇప్పుడు మొన్న ఒక మీరు చూస్తే ఒక కండక్టర్, బస్సు డ్రైవరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగా? ఫ్రీ బస్సు అనే ఆప్షన్ వల్ల పాసింజర్స్ అంటే మళ్ళీ ఎవరు? మన ప్రజలే, మన పక్కింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్క ఏరియా వాళ్ళే కదా. వీళ్ళు తండోపతండాలుగా ఎక్కేస్తున్నారంట ఊరికే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా ఎక్కేసి ఊరికే తిరిగి అక్కడికి వెళ్ళి ఓ షాపింగో, లేదంటే ఊరికే సంత కూరగాయలు కొనడానికి ఫ్రీయే కదా వెళ్ళి రావడం చేస్తున్నారంట. ఇప్పుడు నెక్స్ట్ బస్సుకి వస్తే ఆగండి అమ్మంటే నెక్స్ట్ బస్సు వరకు మేము ఎందుకు ఆగాలి అంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఫుట్బోర్డ్ మీద కూడా ప్రయాణం చేస్తున్నారు, అది ప్రమాదం. తర్వాత ఫుట్బోర్డ్ డ్రైవర్కి ఇటువైపు మిర్రర్ నుండి అటువైపు మిర్రర్ కూడా చూసి డ్రైవ్ చేయాలి. సిటీ బస్ డ్రైవర్లు నిజంగా నా దృష్టిలో ఎక్స్ట్రాడినరీ డ్రైవర్లు. వాళ్ళు హైదరాబాద్ సిటీలో డ్రైవ్ చేసే డ్రైవర్లు, సిటీ బస్ డ్రైవర్లు ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేస్తారు, అంత ఎక్స్పర్ట్స్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే బైక్ ఒకటి దూరిపోతాడు, ఆటో వాడు కూడా బైక్లా ఫీల్ అవుతాడు.
కనబడదు కదా. ఒకవేళ గుర్తించేస్తే బస్సోడు గుర్తించేస్తాడు. ఎప్పుడైనా చూడండి, తప్పు ఉన్నా లేకపోయినా పెద్ద వాహనం చిన్న వాహనంకి గుద్దినప్పుడు చిన్న వాహనం తప్పున్నా పెద్ద వాహనమే అందరూ బ్లేమ్ చేస్తారు. ఒకవేళ చిన్న వాహనం తప్పున్నా కూడా. సో అట్లాగా బస్సు డ్రైవర్కి ఇబ్బంది పెట్టడం, వాళ్ళు అమ్మ నాకు ఆ మిర్రర్ కనబట్టలేదు తల్లి కొంచెం దిగిపోండి లేదా లోపలికి రండి అంటే రారు ఎవరు. ఏమైనా అంటే రూల్స్ మాట్లాడతారు. మొన్న ఒక అమ్మాయి అయితే ఇలాగే ఫ్రీ అన్నారు కదా అని చెప్పి, ఒక ముస్లిం వనిత, ఆ అమ్మాయి మీరు చూసే ఉంటారు ఆ వీడియో, ఆ అమ్మాయి బెంగళూరు ఎక్కడ అంట, అమ్మ నీ ఆధార్ చూపించట్టు చూపించట్లే రివర్స్ ర్యాగింగ్ చేస్తుంది వీడియోలు తీసేసి. తప్పే ఉంది, స్థానికంగా ఇప్పటికే లాస్ అంటే మీరు బయట రాష్ట్రాల వారు, బయట రాష్ట్ర వాళ్ళు, బయట దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా పొందుతారంటే ఇంకా బస్సులు ఎట్లా నడపాలి, అందులో పనిచేసిన ఉద్యోగులకి జీతాలు ఎలా ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వట్లేదని చెప్పి మనమే మొత్తుకుంటాం కదా. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని చూసినప్పుడు కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ఎవరైతే ఎక్స్లో కామెంట్ చేశారో ఆర్డినరీ బస్సులకి రంగులు వేసి చేస్తున్నారని, అది అలాంటి సజెషన్లు కూడా చేయండి. ఇలాంటి సజెషన్లు చేసినప్పుడు అలాంటివి కూడా సజెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. లేదా ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమంలో తీసుకురండి, తీసుకొస్తే ఈజీ అవుద్ది కదా. జనరల్ గా ఇప్పుడు పబ్లిక్ అంటే నేను చూసినంత మట్టుకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ ఫ్రీ అనేది కాన్సెప్ట్ పెట్టి ఇంకా లగ్జరీ ఎక్స్ప్రెస్లు, జనరల్ గా ఇప్పుడు నేను నిర్మల్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే లగ్జరీ ఎక్కాలి, ఎందుకంటే 5 to 6 hours జర్నీ ఉంటుంది, 200 kilometers ఆల్మోస్ట్. సో నేను ఎక్స్ప్రెస్ లో ఆర్డినర్ లో ఎక్కే పరిస్థితి ఉండదు. సో ఎక్కువ ఛార్జీలు అక్కడ కూడా లాగుతున్నారని చెప్పేసి చాలా మంది ఇప్పుడు విద్యార్థులు కూడా నాతో అంటుంటారు. దీనికి ఏమనొచ్చు? అంతే ఇప్పుడు అక్కడకు 4,000 crore నష్టం వాటిల్లుతుంది, మరి దాన్ని ఎలా భర్తీ చేయాలి కదా. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇంతకు ముందు ఫ్రీ లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం వచ్చాక ఛార్జీలు పెంచారు మధ్యలో, బట్ పెంచక ముందు ముందు ఏం చేశారు తెలుసా, లగేజీ మీద ఛార్జెస్ పెంచారు తెలివిగా. ఐడియా ఉందా మీకు? మనిషికి మాక్సిమం 30 kilos 40 kilos వరకే తీసుకెళ్లచ్చు, ఆ పైన 1 kilo పెరిగినా అప్ టు 50 kilos వరకు ఒక రేటు, 50 to 100 kilos ఒక రేటు అని పెంచారు కదా. మరి అదేంటది, అది మోతే నష్టం వాటిల్లుతున్నప్పుడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది, షేర్ ఆటోలు ఉన్నాయి, సెట్విన్లు ఉన్నాయి, కరోనా తర్వాత ఓన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది. ఎంత పాపులర్ తెగా మెట్రో ఒకటి, ఇవాళ రేపు హైదరాబాద్లో సిటీ బస్సు ఎక్కుతావా మెట్రో ఎక్కుతావా అంటే మెట్రోకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎవడైనా సరే. ఫస్ట్ టైం కన్సర్న్ ఏసీ లోపల, సేమ్ ఫేరు 35 rupees మనం ఆల్మోస్ట్ ఆల్ 20 km 30 km వెళ్ళిపోతున్నాం. అదే 30 rupees బస్సు సిటీ బస్సులో గంటన్నర పడుతుంది ఆ ప్రైస్కి ఆ డిస్టెన్స్కి, అక్కడైతే హార్డ్లీ 20 to 40 minutes మధ్యలోనే రీచ్ అయిపోతున్నాం కదా. మరి ఎవరు కోరు ఎక్కువ మెట్రో కోరుకున్నప్పుడు మరి అక్కడ కూడా మళ్ళీ సిటీ బస్సుకి ఆర్టీసీ కొంత నష్టమేగా. ఇప్పటికే నష్టము ఈ ప్రాబ్లమ్స్ ఉన్న నేపథ్యంలో మరలా ఈ ఫ్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా. రేపొద్దున మెయింటెనెన్స్ శాలరీస్ గవర్నమెంట్ చేసేసారు, ఒకటి కార్పొరేషన్ కాదు ఇప్పుడు ఆర్టీసీ, తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం అవి అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా అంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఒకదానితో ఒకటి పోటీగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం కోసమని, మొగ్గు చూపడం కోసమని, ఓట్లు కోసమని వాడికన్నా మనం మించి మొన్న ఈ మధ్యన మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారా లేదు? చూసారా? అందులో వాడు టీవీ ఇస్తానంటే వీడు ఫ్రిడ్జ్ ఇస్తానంటాడు, వీడు ఫ్రిడ్జ్ ఇస్తానంటే వాడు ఎయిర్ కూలర్ ఇస్తానంటాడు. ఇలాగ అన్ని ఉచితాలు ఈ పథకాలు పెట్టేస్తే రెవెన్యూ జనరేట్ ఎలా అవుతుంది,